తప్పనిసరిగా ఉంటుంది. ఇవి మనకు మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో లాభాలను కలిగిస్తుందని చెప్తున్నారు వైద్యులు. దగ్గు జలుబు వంటివి దరి చేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం 2 రోజులకు ఒకసారి 1 చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కలుగుతుందని వైద్యులు తెలిపారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను అధిగమించాలంటే మిరియాల చారు తాగమంటున్నారు వైద్యులు. మిరియాల వల్ల జీవక్రియ కూడా సక్రమంగా ఉంటుందని వారు తెలిపారు. శరీరంలోనున్న అధిక కొవ్వును తగ్గించాలంటే మిరియాల రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీనికి ఓ చిన్న గిన్నెలో నీరు తీసుకొని ఉప్పు, చిటికెడు ఇంగువ, పసుపు వేసి మరిగించాలి. దీనికి పెద్ద చెంచా మిరియాల పొడి చేర్చి మరోసారి మరిగించాలి. ఈ నీటిని జీలకర్ర, ఆవాల పోపు పెట్టాలి. వీలైతే కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, టమోటో వేసుకోవచ్చు. గొంతు గరగరగా ఉంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు 1/2 చెంచా, తేనె 1 చెంచా కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఈ మిరియాలలో కాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమైనో యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్ లా ఉపయోగపడతాయని అంటున్నారు వైద్యులు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.